ఆటీఠనంగా అన్ని దిక్కుల్లా వానలు జోరందుకున్నాయి. ఒక్కో కాడ తెంపు లేకుండా దంచుడు దంచుతున్నాయి. కొన్ని దిక్కులనైతే వరదల జయంగా వేల ఎకరాల పంట నీళ్ళల్లో మునిగింది. అట్లా మీది బాజు వానలు జోరుగా పడుతుండేట వరకు ప్రాజెక్టులలో కూడా వరద శీతం వచ్చి చేరుతుంది. దీంతో చాలా దిక్కుల్లా గేట్లు లేపి నీళ్లను కింది బాజుకి ఇడుస్తున్నారు అధికారులు. ఇక అట్లనే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు కూడా తెరిచిర్రట. పాండ్రు చూసొద్దాం. మొత్తానికి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిర్రు. మీదిబాజు కురుస్తున్న జోరు వానలకు సుంకేసుల జూరాలకించి వరదంతా శ్రీశైలం డ్యామ్ కు చేరుతుంది. డ్యామ్ కు గంట గంటకు వరద శీతం వస్తుండేట వరకు అధికారులు ఇక గేట్లు ఎత్తాలే లేకుంటే అపాయం అవుతుందని ఆలోచన చేసిర్రట. అట్లా పై అధికారులకించి ఆర్డర్ రాగానే మూడు గేట్లు లేపనే లేపిర్రు. అండ్ల ఎడం బాజు కుడి బాజు కరెంటు తయారు చేయంగా మిగిలిన నీళ్లను నాగార్జున సాగర్ కు పంపుతుంటే కొన్ని నీళ్లను పోతిరెడ్డిపాడుకు ఇంకా కల్వకుర్తి ఎత్తిపోతలకు విడుదల చేసిర్రు. మొత్తానికి చుట్టుపట్టుండే జనాలను ఇషారా చేసి గేట్లెత్తిర్రు. ఇక ఇదిట్లుంటే అటు ఏలూరు జిల్లాల నీళ్ల మంత్రి నిమ్మల రామనాయుడు సారు వరదల మునిగిన లంక గ్రామాలు ఎట్లెట్లున్నాయో చూస్తానికి వయ్యిండు. ఎటు చూసినా నీళ్లే ఉండేట వరకు సారే స్వయంగా ట్రాక్టర్ వేసుకుని తోలుకుంటా అంతా కలే తిరిగి చూసిండు. ఎన్ని ఎకరాలలో పంట నష్టం అయ్యింది, ఎన్నిళ్ళు మునిగినాయి, ఆస్తిపాన నష్టాల ముచ్చట్ల మీద అన్ని అత్తా పత్త అరుసుకుండు, ఇల్లు తిరుక్కుంటా అందరి గోసలిన్నాడు. ఎవ్వరూ నారాజు కావద్దు, వరదలల్లో నష్టపోయిన వాళ్ళందరినీ సర్కార్ ఆదుకుంటది అన్నట్లు దయనం చెప్పిండు. అటు తాడేపల్లిగూడెం మండలంలా మాధవరం కెంచి కంసాలిపాలెం దిక్కు రువ్వడిగా పారుతున్న వాగును బైక్ మీద పోతున్న ఇద్దరు దాటిపోయిర్రు. నడమలకు ఓంగానే నీళ్ళ రువ్వడి పెరిగిందట. దీంతోని నీళ్ళల్లో వడి కొట్టుకోబోతుంటే అటు దిక్కు పోతున్న ఇద్దరు చూసి కొట్టుకోబోతున్న వాళ్ళను ఆగబట్టిర్రు. అటెంకా అందరూ గూడి బండిని కూడా బయటికి గుంజుకొచ్చిర్రు. అటు పోలవరం ప్రాజెక్టుకు వరద శీతం వస్తుంది. ప్రాజెక్టు పోయే పెద్ద తోవ కడెమ్మ బ్రిడ్జ్ కాడ 5 అడుగుల మందం నీరు చేరి అటు ఇటు వచ్చిపోవుడు బంద్ అయిందట. వరదమోక ఎట్లనో ఉంది, చుట్టుపట్టు ఊరోళ్ళంతా పాయలంగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. అల్లూరి జిల్లా ఏజెన్సీ జనాల వరద కష్టాలు చూసిన సిఐ రామారావు అక్కడ ఉన్నోళ్లకు అన్ని తీర్లా ఆసరైండు. కాన్పు నొప్పులతోని బాధపడుతున్న ఓ అక్కను తన కార్లో వరదను లెక్క చేయకుండా దావఖానకు తీసుకుపోయిండు. గిట్ల ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళతో కలిసి సార్ కూడా జనాలకు పని చేస్తుండు. 4 గొద్దుల కింద జీవించిన ఒకరిని వాళ్ళ ఊరికి పంపేతానికి కూడా మస్తు ఆసరైండని అక్కడి దిక్కోళ్ళు చాలా తారీఫ్ చేస్తుర్రు.